మేము శ్రీశైలం వెళ్ళామండి. శ్రీశైలంలో ఎంట్రన్స్ అనమాట ఇది. లెఫ్ట్ సైడ్ ఎంట్రన్స్, లెఫ్ట్ సైడ్ డిజైన్ ఉంటుందండి ఆర్చ్ లాగా. ఇక రకరకాల జంతువులు డిజైన్ వేసి ఉంటుంది అనమాట ఇలాగా. అంటే మేము వెళ్ళేది ఫారెస్ట్ కదండి, ఫారెస్ట్లో జంతువులు అన్నీ ఉంటాయని సింబాలిక్గా పెట్టారనమాట. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు సైడ్లు ఉంటుంది. మేము కొండ స్టార్ట్ ఘాటి రోడ్ అప్ స్టార్టింగ్ అనమాట ఎంట్రన్స్ ఇది. అది కొండ అది. ఈ పక్కన రైట్ సైడ్ కూడా కొంచెం ఉంటుందండి, చిన్నగా ఉంటుంది. ఈ పక్కన ఒక పక్కన పెద్దగా ఉంటుంది అనమాట ఇది. మేము ఎంట్రన్స్ మేము వచ్చిన దారిదండి ఇది. ఇటు నుంచి వచ్చాము మేము, మా కార్ అనమాట అది. వచ్చిన కార్ అది, రోడ్ అది. అది ఆర్చిల్ లెఫ్ట్ రైట్, ఎంట్రన్స్ ఆర్చిల్ లెఫ్ట్ రైట్. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట ఇది. అది మీకు అన్ని దగ్గరగా జూమ్ చేసి చూపిస్తున్నాయి. ఇది రోడ్, ఘాటి రోడ్ స్టార్ట్. ఇది ఆర్చిల్ అన్నారు డిజైన్ అలాగా. మీ సరౌండ్ అంతా చూపించాను. చుట్టుపక్కల కింద టౌన్లో పొలాలు వ్యవసాయం అన్నీ ఉన్నాయి. అది ఇక్కడ మేము స్టార్ట్ అయ్యాను అనమాట అక్కడి నుంచి. అన్నీ మేము స్టార్ట్ అయింది కానీ చినుకులు పడుతూనే ఉన్నాయి, చిన్న చిన్నగా పడుతున్నాయి చినుకులు అనేది. మరి పెద్దగా పట్టలేదు, చిన్న చిన్నగా తుపర కింద పడుతూనే ఉన్నాయి. అడవి అంతానండి అది, ఫారెస్ట్ అనమాట, నల్లమల ఫారెస్ట్ అది. నేను కారులో సరదాగా అలా పెట్టాను. అలాగా లైవ్ పెడదాం అనుకున్నాను కానీ నెట్వర్క్ రాలేదు ఫ్రెండ్స్. అది దాని ఎందుకు లైవ్ పెట్టకుండా మేము కార్ నుంచి తీసాను అనమాట. అలాగా అంత అడవండి అది, బాగా మబ్బేసింది, వర్షం పడేలాగా ఉంది. లైట్గా తుప్పలు పడుతుంది కానీ పెద్ద ఫుల్ వర్షం లేదు మేము వెళ్ళినప్పుడు అండి. స్టార్టింగ్ నుంచి వర్షం అలా పడతానే ఉంది తుప్పర చిన్న చిన్నగా. అడ్డు చెట్లు చూసారా, పెద్ద పెద్ద చిన్న పెద్ద చెట్లు అలాగా చాలా ఉన్న చెట్లు అలాగా. అంత ఫారెస్ట్, ఘాటి రోడ్లు అంతాను అప్ అండ్ డౌన్లు ఇవన్నీ ఎలా ఉంటుంది అనమాట. అడిగంతా మీరు వెళ్ళింది అడిగి అంటే లెఫ్ట్ రైట్ కూడా ఒక రకంగా ఉంటుంది. మనకేం కనపడదు చెట్లు తప్పితే ఏం కనపడదు, పక్కన ఏమైనా ఉన్నాయి ఎక్కడో మధ్య మధ్య రెండు మూడు కూడా ఉన్నాయి. అదండి మొత్తం చెట్లే అనమాట, లెఫ్ట్ రైట్ చెట్లే పచ్చగా ఉంటుంది మొత్తం. మీకు ఏదో ఊరు వచ్చింది ఊరు, చిన్న చిన్న ఊళ్ళు దగ్గర ఆడదు, మధ్యలో చోట ఆగామండి టిఫిన్ చేయడానికి. లెఫ్ట్ రైట్ మొత్తం చెట్లే కనపడుతాయి, ఏం కనపడదు సరే పచ్చగాను. ఇంకా వర్షాకాలం ఏమండి, రైనీ సీజన్ కదా, మొత్తం అన్ని పచ్చబడిపోయింది చెట్లు. చెట్లు ఏంటి కింద గ్రీన్ గ్రీన్ అంతా పచ్చగా ఉన్నాయి ఆకులు. అదండి అవుతుంది స్లో ఏడు కార్లు లేకపోతే జమ్ము వెళ్ళిపోతా ఉంటాయి చెట్లు కనపడవు. రైనీ సీజన్ వెళ్ళడం వల్ల ఏంటంటే అలా పచ్చ మేము ఒకసారి ఎండ అంతకుముందు రెండు మూడు సార్లు వెళ్ళామండి. కానీ ఎండాకాలం వెళ్ళడం ఏంటంటే కొంచెం ఎండిపోయినట్టుగాను అంతా నిండుగా ఉండదు అనమాట అడవి. ఎండ వర్షాకాలం కాబట్టి రైనీ సీజన్ కాబట్టి మొత్తం అన్ని పచ్చగా చిగురులు వచ్చే చెట్లు బాగున్నాయి పచ్చగా నిండుగాను. మొత్తం పచ్చగా ఉన్నాడు గ్రీనరీ అది ఉంది అడవి అంతా. అది ఒక చోట మధ్యలో ఆగాము, సేంద్రీయ దీని కోసం ఆగామండి ఒక చోట మధ్యలో కార్నర్లో ఆగాము మేము. అది కొండ మేము చేస్తాం అనమాట, ఘాటి రోడ్లో ఆగాము. సైడ్ పార్కింగ్ ఉంటాయి చిన్న చిన్నవి, సైడ్కి ఆపుకోవాలి. అక్కడ పోలీసులు చుట్టూ ఊరుకోరు మళ్ళీని అదో గొడవ. అదిగో మొత్తం కొండలు చూసారు అలాగా, గ్రీనరీ ఎలా ఉందో మొత్తం గ్రీనరీ. అలాగా గోడకి తీసారనమాట ఇది ఊరిని సీనరీ చూద్దామని. ఉన్న చెట్లన్నీ లైట్గా మీకు స్మోక్స్ ఎలా పడుతుంది, లైట్గా తుపర కింద పడుతుంది అనమాట. ఫుల్ వర్షం కాదు అది కాదు, అలా లైట్ తుప్పర కింద పడుతున్న వల్ల తెల్ల తెల్లగా అంటున్నాం అండి. అలాగా మొత్తం అది ఘాట్ ఏరియా మొత్తం అంతా కొండలు అయ్యి సెకండ్ మధ్యలో ఒక చెక్ పోస్ట్ ఉంటుంది అండి మధ్యలో. ఇది అనమాట ఆర్చి, ఆర్చి పక్కన చెక్ పోస్ట్ ఉంటుంది ఇక్కడ. అలాగే అనమాట ఆర్చ్ చెక్కింగ్ చేస్తూ ఉంటారు ఒకప్పుడు, కానీ మమ్మల్ని ఏమి ఆపలేదు అక్కడ మేము వచ్చేసాము. అలా డౌట్ వస్తే వెహికల్ కొంచెం చెక్ చేస్తారు అనమాట, అలా చెక్ చేయండి. వాళ్ళు చెక్ పోస్ట్ మట్టుకు ఉంటుంది ఒకటి రెండు ఉంటే లోపల. ఏదో మధ్య మధ్యలో ఇలా షెడ్లు అని అయ్యని చిల్లర కొట్లు అని డ్రింక్ షాపులు, కూల్ డ్రింక్ షాపులు అయ్యి కొన్ని చోట్ల కనపడతాయి. ఒక చోట రెండు చోట్ల ఉంటుందండి మొత్తానికి, రెండు ఊళ్ళు ఉంటే కొండలేక. మా కూడా ఎక్కడ ఆపలేదు ఇంకా టిఫిన్ తర్వాత, ఇంకా చాలా స్పీడ్గా వెళ్ళిపోయాం మేము.
చుట్టూ రీలింగ్ ఉంటుంది, లెఫ్ట్ రైట్ కూడా రీలింగ్ ఉంటుంది, ఒక పక్కన కొండ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ డౌన్ సైడ్ మట్టుకు రీలింగ్ కానీ వాల్ కానీ వెక్టర్ అని మొత్తం రీలింగ్ ఉంటుంది, ఐరన్ రీలింగ్. అదిగో కనబడుతుంది సార్, శ్రీశైలం డ్యామ్ కనబడుతూ ఉంటుంది ఇక్కడ మీకు, లైట్గా కనబడుతుంది, ఎవరికి వెళ్తే బాగా కనబడుతుందండి. ఇది చిట్లడ్డు వచ్చేసినాయి, డ్యామ్ దగ్గరలోకి వచ్చేసాము. అప్ అండ్ డౌన్లు బాగుంటాయండి, మొత్తం యూటర్న్లో అప్ అండ్ డౌన్లు బాగా ఉంటుంది. ఘాటి మొత్తం ఘాటి రోడ్డు అనమాట, ఘాటి రోడ్డు వరకు 120 కిలోమీటర్ దాకా వస్తుందండి ఇది. అది మేము హైదరాబాద్ నుంచి ఎంట్రన్స్ వరకు ఎంత టైం పెట్టిందో, కొండ మీద ఎంత టైం పెట్టింది మాకు శ్రీశైలం వెళ్ళడానికి. అది కూడా అదే కనబడుతుంది చూసారా, శ్రీశైలం ప్రాజెక్ట్ అండి. అంతా కార్నర్లో పార్కింగ్ ఉంటుంది, అందరూ హోమ్స్లో అందరూ ఎక్కువ చూస్తూ ఉంటారు అక్కడ డ్యామ్ని. ఈ పక్కన చేయమంటే ఇదంతా యువతల పక్కనండి, తెలంగాణలో ఉన్నాం మనం, ఇంకా ఆంధ్ర సైడ్కి బోర్డర్ క్రాస్ అవ్వలేదు. ఇది బ్రిడ్జ్, బోర్డర్ బ్రిడ్జి అండి ఇది. ఇది ఈ బ్రిడ్జి యాత్ర వెళ్తే ఇంకా ఆంధ్ర, యువతల తెలంగాణ అనమాట. ఓన్లీ బ్రిడ్జి బోర్డర్ అనేది చోట మధ్యలో మధ్యలో ఆపడి మావాడు కారు కరెక్ట్ కదా. ఇంకోండి డౌన్లో అసలు వాటర్ లేకపోయింది మొత్తం, అసలు డౌన్ గేట్లు ఒక గేట్ కూడా ఎత్తుంది అనమాట. మాకు ఎవరో చెప్పారు రాంగ్ ఇన్ఫర్మేషన్, గేట్లు అని చెప్తారని మేము వెళ్ళాము, కానీ ఇక్కడ చూస్తే ఒక గేట్ కూడా ఎత్తలేదు. డౌన్లో అయితే అసలు దిగువ సైడ్ అసలు మామూలు నార్మల్ బోధిలా ఉందండి, అది చిన్న చిన్న కలర్లాగా. అది ఇట్లా ఒక గేట్ కూడా వస్తలేదు, ఇంకా రెండు రోజులు పడుతుంది అంట గేట్ ఎత్తడానికి. అది పూర్తి నీటి మట్టం నిండలేదు అన్న, నీటి మట్టం నిండితే కానీ గేట్లు ఓపెన్ చేయడంట. అది కూడా ప్రాజెక్ట్ అది అదనమాట. ఒక గేట్ కూడా ఎత్తలేదు, లీకేజీ వాటర్ మట్టి, అంతా లీకేజీ వాటర్, లీకేజీ వాటర్లో వస్తుంది, గేట్లు ఓపెన్ చేయలేదు. ఇంకా గేట్లు ఓపెన్ చేస్తే కనుక ఫుల్గా వాటర్ వస్తుంది, స్మోక్ వస్తుంది, బాగుంటుందండి ఇక్కడ. ఇదంతా కొండ సరే, అటు ఇటు కొండలో రెండు కొండల మధ్యన ఉంటుందండి అది ప్రాజెక్ట్. అది సరే అదిగో ఆనకట్ట అలా ఉంటుంది అనమాట శ్రీశైలం ప్రాజెక్టు. దిగువ నీరు ఇది మొత్తం, ఎంత రాళ్ళు అండి, ఎన్ని రాళ్ళే, అంత మా పిబుల్స్లో పెద్ద పెద్ద రాళ్ళు, గుండ్రో రాళ్ళు అండి, అవి గుండ్రోళ్ళు అంటారు, మొత్తం రాళ్ళు అనమాట. ఇవి కొండ అటు కొండ ఇటు కొండ తంగేంద్రి దిగువ అనమాట, దిగువ దిగువ అని మొత్తం అండి. అది బ్రిడ్జి మనం వచ్చినప్పుడు దాని నుంచి రావాలండి అది. వెళ్ళడానికి ఒక బ్రిడ్జి ఉంటుంది, రావడానికి ఒక బ్రిడ్జి ఉంటుందండి ఇది. వెళ్ళి వచ్చేది ఒకటి ఉండదు, రెండు బ్రిడ్జీలు అనమాట. ఒక చాలామంది ఆ కార్ లాగా అక్కడ ఆపే వస్తుంది కింద, దిగువలో కిందకి వెళ్ళి స్నానం చేస్తున్నారు. మొత్తం వాటర్ అయితే ఫ్రెష్గా బాగున్నాయండి, మేము సైడ్ స్నానం చేసాము, వాటర్ చాలా బాగున్నాయి. చాలామంది యాత్రికులు బాగా అక్కడ డౌన్లో కార్ల కిందకంటే తీసుకెళ్ళి అక్కడ స్నానాలు చేసి రెడీ అప్పుడు గుడికి వెళ్తారు అనమాట దర్శనానికి. అది చూస్తున్నారు కదా మొత్తం, అది కింద దిగువ కాలం అనమాట మొత్తం, అది దిగువది. ఈ ప్రాజెక్ట్ అండి చూసారా, అది దగ్గరగా తీసింది చూడండి. ఇది పైన కూడా నీళ్ళు పెద్ద ఏం వరద నీళ్ళు పెద్ద ఏం రాలేదండి, ఇంకా శ్రీశైలం వరద నీళ్ళు తాకిడే రాలేదు, అందువల్ల ఒక గేట్లు ఎత్తలేదంట. ఇంకా 40 అడుగులు పైకి వస్తే కానీ గేట్లు ఓపెన్ చేయాలంట అండి, అది పూర్తి నీటి మట్టం రాలేదనమాట. అది శ్రీశైలం ప్రాజెక్ట్ అదండి, ఎగువ ఎగువ నీరు అనమాట, ఎంత అది ఫుల్ అవ్వాలి మొత్తం, ఫుల్ అయితే కానీ గేట్లు ఓపెన్ చేయాలి, అది మొత్తం ఫుల్ అవ్వాలండి. అది ఇది డ్యాము, పూర్తి డ్యాము. ఇది దిగువ, ఇది దిగువ అండి, డ్యామ్ కింద కనబడ్డ డ్యామ్ పైన వాటర్ ఫుల్ తయ్యతో నింపరది. అది శ్రీశైలం డ్యామ్ అండి అది. వాటర్ ఇంకా చాలా ఫుల్ అవ్వాలండి, అప్పుడు దాకా దాన్ని తీరం 40 అడుగులు రావాలంటే ఇంక పైకి. గోదావరి అయ్యి బాగా ఫుల్గా ఉన్నాయి కానీ ఇక్కడ శ్రీశైలం మట్టి వరద నీరు ఇంకా రాలేదండి, పూర్తిగా రాలేదు, పూర్తి నీటి మట్టం రాలేదనమాట. పూర్తి నీటి మట్టం 40 అడుగులు పైన వస్తే అప్పుడు గేట్లు ఓపెన్ చేస్తారంటండి, అప్పుడు బాగుంటుంది. గేట్లు ఓపెన్ చేసినప్పుడు చాలా బాగుంటుంది ప్రాజెక్ట్ చూడడానికి, పూర్తిగా గేట్లు ఓపెన్ చేయలేదనమాట. అది గేట్లు ఓపెన్ చేస్తేనే బాగుంటుందండి అది ప్రాజెక్ట్ చూడడానికి. ఆ స్మోక్ ఆ వాటర్ ఫ్లో అంతా చాలా అందంగా ఉంటుందన్నమాట. దారి మధ్యలో మాకు ఇదో మా ఫ్రెండ్ చెప్పాడండి, ఇది ఎంతవరకు నాకు తెలీదు. అడవి వంకాయ అంటే అది, అది కూడా నాకు చిన్న చిన్న పిందులు ఉన్నాయి. అడవి వంకాయ అంటే ఫోటో తీసాను, అడవి వంకాయ అంటే మరి ఇది మధ్యలో కనపడింది నాకు, పోతుంది పిందులు ఉన్నాయి ఇవన్నీ.
అంటే చిన్న పిందిలో ఉన్న పెద్ద లేదు అడవి వంకాయ అంటారు అని. నేను ఇది ఫస్ట్ టైం చూడడం. ఇవ్వండి పూత పిందిని చాలా బాగుంది చెట్టు. పూతలు చాలా ఉంది, పిందులు కూడా చాలా ఉన్నాయి. అడవి వంకాయ అంట, గుణం వంకాయ అంటారంట మరి. ఇవన్నీ కాయలు ఇంకా అవ్వలేదు. కాయలు కూడాను ఇప్పుడు రెడీ స్టార్ట్ అవుతున్నాయి. కాయలు పిండి ఇప్పుడే వచ్చిందండి. కాయలు పెద్ద కొంచెం పెద్ద అవుతాయండి. గోలికాయలు కొంచెం పెద్ద అవుతాయండి. మరి ఉసిరికాయలు అవుతాయి, పెద్ద వంకాయ అంటే పెద్దగా అవుతుంది, కొంచెం లిమిట్లో అవుతుంది. తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యి మళ్ళీ అక్కడ ప్రాజెక్ట్ కానీ మళ్ళీ దర్శనానికి వెళ్ళామండి. దర్శనానికి వెళ్ళి తిరిగి వచ్చేస్తున్నాం అనమాట. ఇంకా అక్కడ ఏం తిరిగి దర్శనం కూడా సెల్ ఫోన్ మేము కార్లో పెట్టేసాము మొత్తం. గుడ్ టెంపుల్ కూడా ఏం తెలియదు మేము. మళ్ళీ తిరుగు మొహం పెట్టామని మేము. ఇంకా ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన చాలా బాగుండేది అండి. అది ప్రాజెక్ట్ ఓపెన్ చేయలేదు, ఒక 2 డేస్ పడుతుంది అంట. మేము ఇంకా తిరుగు మొహం వెనక్కి టైం మేము దర్శనం చేసుకుని మేము గుడి దగ్గర చూసుకుని మొత్తం వచ్చేసేవాడిని. గుడి దగ్గర మేము ఇంకా తెలియలేదు. ఇంకా గుడి అది సపరేట్గా తీద్దామని దీన్ని తీయలేదండి. మేము ఓన్లీ ప్రాజెక్టు ఈ టైం ఈ జంగిల్ తీసేవాడి అంతవరకే. అటవీ ప్రాంతం బాగా ఎక్కువ, అటవీ ప్రాంతం ఎక్కువ ఉంటుంది. ఇంకా మిగతా ఏం తీయాలి మేము. నెక్స్ట్ ట్రిప్ గుడి అన్ని కవర్ చేస్తున్నాం. ఈ ట్రిప్ మట్టుకి ఇలా జరిగిపోయింది. ఇక మాకు కొంచెం గేట్లు ఎత్తిపోతాం రాసుకొనిపించింది. మాకు గేట్లన్నీ ఎత్తుంది, చాలా బాగుంది ప్రాజెక్టు. కిందకు వచ్చేసాం మేము ఇంకా కిందకి డౌన్కి కొండ దిగిపోయాం. ఇంకా అంతే అడిగి పక్కన మన దగ్గర అన్ని పొలాలండి.